య్యా స్తోత్రార్హుడా ఆనందం నీలోనే ఆధారం నీవేగా ఆశ్రయం నీలోనే నాయ స్తోత్రుడా అర్హతే లేని నన్ను ప్రేమించిన జీవితూ ఇలాలో

పదే పదే నిన్నే చేరగా ప్రతి క్షణం నీవే ధ్యాసగా పదే పదే నిన్నే చేరగా ప్రతి క్షణం నీవే ధ్యాసగా కలవరాల కోటలో కన్నీటి బాటలో కలవరాల కోటలో కన్నిటి బాటలో కాపాడే కవచముగా నన్ను ఆవరిల్చిన క్షేత్రమా స్తోత్ర గీతమా నీలోనే ఆధారం నీ ఆశ్రయం నీలోనే नाये सय्या स्तोत्रार्हुणा సర్వసత్యమైన ఈ టెలివిజన్ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రేక్షకులకు శుభములు ఇప్పుడు మన సహోదరులు సువార్థికులు కె సుందర్రావు గారు మనకు కావాల్సిన దేవుని వాక్యాన్ని అందిస్తారు నామమునకు స్తోత్రములు దేవునికి మహిమ కలుగునగాక ప్రభువు నందు ప్రియ సహోదరి సహోదరులందరికీ మన ప్రభువును మన ప్రియరక్షకులనైనా యేసు యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన నామంలో ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నామండి మరి ముఖ్యంగా అనేటటువంటి ఈ సువార్త కార్యక్రమం కొరకై ఎంతో ప్రేమతో ప్రార్థనాపూర్వకంగా ప్రోత్సహిస్తున్నటువంటి సహకరిస్తున్నటువంటి సహోదరులకు సహోదరులకు వారి వారి కుటుంబాలకు మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాం ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులారా పరిశుద్ధ గ్రంథంలో నుండి గత వారం దేవుని యొక్క వాక్యాన్ని గురించి ప్రామాణికమైనటువంటి కొన్ని విషయాలను గురించి మనం నేర్చుకున్నాం అలాగే అదే అంశానికి సంబంధించినటువంటి మరికొన్ని ముఖ్యమైనటువంటి విషయాలను నేర్చుకోవడానికి ప్రభు పాదాల దగ్గర ప్రార్థనా పూర్వకంగా మనము ప్రేమతో ప్రయత్నం చేద్దాం ప్రభువు నందు ప్రియమైనటువంటి వారలారా పరిశుద్ధ గ్రంథం అనేటటువంటిది మన విశ్వాసానికి మన భక్తికి ఇది ఎంతో ప్రామాణికమైనటువంటి గ్రంథమని ఇదే మనకు ఆధారమని దీని ద్వారానే మనం దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకోగలమని దేవుని యొక్క చిత్తాన్ని జరిగించగలమని నేర్చుకున్నాం అదేవిధంగా దేవుని యొక్క వాక్యంలో పవిత్రమైనటువంటి ఈ గ్రంథంలో వ్రాయబడిన లేఖనాలను గురించి మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు ఈ లోకంలో శరీరధారిగా ఉన్నప్పుడు కొన్ని ఉపమానాల ద్వారా వాక్యానికి గొప్పతనాన్ని వాక్యము ఏ విధంగా ఫలిస్తుంది ఏ విధంగా అది సంపూర్ణంగా ఒక మనిషిని ఒక క్రైస్తవుడుగా పరిశుద్ధుడుగా క్రీస్తు యొక్క సారూప్యంలోనికి తీర్చిదిద్దుతుంది అనేటటువంటి విషయాన్ని ఏ విధంగా యేసు ప్రభువారు బోధించారు అనేటటువంటి సంగతులను మనం కొన్ని లేఖన భాగాలలో నుండి జాగ్రత్తగా నేర్చుకుందాం ప్రభువునందు ప్రియమైనటువంటి వారిలారా క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి మతీశ్వ వార్తలో యేసు ప్రభువారు చెప్పినటువంటి ఒక ఉపమానాన్ని గురించి ఈ సమయంలో మనం చదువుకుందాం దయచేసి గమనించండి ప్రభువునందు ప్రియమైనటువంటి వారులారా మతీశ్వార్త పదమూడవ అధ్యాయము మూడవ వచనము నుండి మనం చదువుకుందాం ఆయన వారిని చూసి చాలా సంగతులను ఉపమాన రీతిగా చెప్పాను ఇట్లనగా ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలు వెళ్ళను వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ ప్రక్కన పడిను పక్షులు వచ్చి వాటిని మృంగివేశాను కొన్ని చాలా మన్నులేని రాతి నేలను పడిను అక్కడ మన్ను లోతుగా ఉండనందున అవి వెంటనే మొలిచిన కానీ సూర్యుడు ఉదయించినప్పుడు అవి మాడి లేనందున ఎండిపోయాను అని వ్రాయబడింది ప్రభువునందు ప్రియమైనటువంటి వారలారా ఈ విత్తువాణిని గురించినటువంటి ఉపమానాన్ని ఎన్నోసార్లు ఎన్నో సంవత్సరాలుగా ఎన్నో సందర్భాలలో మనం చదువుకోవడం నేర్చుకోవడం జరిగింది ఈ విత్తువాణిని గురించినటువంటి ఉపమానం వాక్యాన్ని గురించి మానవుని యొక్క హృదయాన్ని గురించి నేర్చుకోవటంతో పాటు ముందుగా విత్తువాడు విత్తుటకు బయలు వెళ్ళను అనేటటువంటి ప్రారంభవచనాన్ని కూడా మనం జాగ్రత్తగా పరిశీలన చేయాలి విత్తువాడు అని యేసు ప్రభువారు చెప్పటంలో గల ఉద్దేశం ఏమిటి అనంటే విత్తడానికి అందరికీ చేత కాదు విత్తడం అనేటటువంటిది కూడా ఒక ప్రత్యేకమైనటువంటి నేర్పరితనము నైపుణ్యం కలిగినటువంటి వారే విత్తనాలను విత్తగలరు విత్తటంలో చాలామంది వ్యవసాయం చేసేటటువంటి విధానంలో అందరికీ విత్తనాలు నాటేటటువంటి చల్లేటటువంటి పనిని అందరికీ అప్పగించేటటువంటి విధానం ఉండదు ఎందుకంటే విత్తనాలు విత్తేటప్పుడు అవి చాలా జాగ్రత్తగా విత్తాలి అవి చాలా చక్కగా కలుపుకుంటూ చాలా శ్రద్ధగా నేర్పరితనంగా వాటిని నాటుతూ లేక విత్తుతూ తాను తన పనిని కొనసాగింపవలసినటువంటి వాడై ఉన్నాడు అదేవిధంగా ప్రభువునందు ప్రియమైనటువంటి వారలారా బోధించేటటువంటి వాడు కూడా బోధ చాలా జాగ్రత్తగా బోధించాలి అపోసడైనటువంటి పేతురు ఎవడైనను బోధించిన ఎడలా వాడు దైవోక్తులను బోధించినట్లుగా బోధించవలను అని అపోసిడైనటువంటి పేతురు గారు చెప్పటంలో గల ప్రాముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏమిటంటే మనం బోధించేటటువంటి బోధ మనది కాదు అది దేవునిది అది పరలోకము నుండి అనుగ్రహింపబడినటువంటి బోధ అనే ఖచ్చితమైనటువంటి ఒక విశ్వాసం కలిగి భయం కలిగి శ్రద్ధతో ఆ పనిని జరిగించాలి కనుక బోధకులమైనటువంటి మనము మరి కఠినమైనటువంటి తీర్పు పొందుటము అనేటటువంటి మాటలోను అలాగే బోధించేటటువంటి వాడు దైవోక్తులను బోధించగలనట్లుగా బోధించాలి అనటంలో గల ఉద్దేశం ఏమిటంటే బోధించేటటువంటి వాడు చాలా జాగ్రత్తగా బోధించాలి నేను బోధకుడునై ఉన్నాను నేను ఉన్నాను నేను విత్తేటప్పుడు మంచి విత్తనాలు విత్తాలి అవి మంచి నేలను విత్తాలి అవి చక్కగా మొలకెత్తేటట్లుగా నేను వాటిని నాటాలి లేక విత్తాలి అనేటటువంటి ఏకాగ్రత కలిగి శ్రద్ధ కలిగి ఒక అవగాహన కలిగి కష్టపడి నమ్మకంతో పనిచేయాలి కన్నీళ్లతో విత్తువాడు సంతోషంగా రేపు పంట కొయ్యాలి అంటే పంట కోసేటప్పుడు సంతోషం కలగాలంటే విత్తేటప్పుడు శ్రద్ధగా విత్తాలి నమ్మకంతో విత్తాలి కష్టమైనా కన్నీళ్ళైనా బాధ అయినా విత్తాలి అలాగే విత్తువాడు ఇంట్లో కూర్చుంటే విత్తలేడు బయలు వెళ్ళాలి విత్తువాడు విత్తుటకు బయలు వెళ్ళను కనుక బోధించేటటువంటి వాడు బోధించడానికి ప్రజల యొక్కకు సర్వలోకానికి భూ దిగాంతాల వరకు చోట అన్ని చోట్ల ప్రకటించడానికి మనమే పనిగట్టుకొని ప్రయాసతో ముందుకు వెళ్ళాలి ప్రభువు నుండి ప్రియమైనటువంటి సువార్త ప్రకటించడానికి దేవుని యొక్క వాక్యాన్ని బోధించడానికి మనమే అవకాశాలను వెతుక్కోవాలి కనుక అనేటటువంటివి విచారించకుండా ప్రతి సమయంలో కూడా అన్ని సమయాల్లో కూడా సువార్త ప్రకటించడానికి దేవుని యొక్క వాక్యాన్ని బోధించడానికి ఎలా వీలు కలుగుతుంది అనేటటువంటిది మనం ఎప్పటికప్పుడే పునరాలోచన చేసుకుంటూ అవకాశాలను వెతుక్కుంటూ ఏ చిన్న అవకాశం దొరికినప్పటికీ కూడా దేవుని యొక్క వాక్యాన్ని సంపూర్ణంగా ప్రకటించడానికి ప్రార్థనాపూర్వకంగా దేవుని యొక్క ఆత్మ చేత మనము నడిపించబడాలి ఆ పనిని పరిపూర్ణంగా జరిగించాలి కనుక సర్వలోకమునికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి అని అపోసులకు ఆజ్ఞాపించడంలో అలాగే విత్తువాడు విత్తుటకు బయలు వెళ్ళను అనేటటువంటి మాటలో ఉన్నటువంటి ఆంతర్యం ఏమిటంటే విత్తువాడు విత్తటానికి బయలు వెళ్ళాలి విత్తువాడు అదును చూసి ఏ విధంగా తన యొక్క విత్తనాలను విత్తుతాడో అదేవిధంగా మనం కూడా అదును చూసి సమయోచితంగా అవకాశాలను వెతుక్కుంటూ చక్కగా మనం దేవుని యొక్క వాక్యాన్ని లోకానికి బోధించవలసిన లేక ప్రకటించవలసినటువంటి వారమై ఉన్నాం ప్రభువును ప్రియమైనటువంటి వారులారా ఈ విత్తువాని యొక్క ఉపమానంలో విత్తనాలన్నీ మొలకెత్తినాయి అని లేదు విత్తనాలన్నీ ఫలించినాయి లేదు అన్ని నేలలో బాగున్నాయని లేదు విత్తువాడు విత్తడానికి బయలు వెళ్ళినప్పుడు కొన్ని త్రోవలో మరికొన్ని రాతి నేలన మరికొన్ని మండలపొదలో మరికొన్ని మంచి నేలన పడినట్లుగా దేవుని వాక్యంలో వ్రాయబడింది కనుక విత్తువాడు విత్తడానికి బయలు వెళ్ళాలి బయలు వెళ్ళినప్పుడు ఆయా ప్రదేశాలు అనేటటువంటివి తప్పనిసరిగా ఉంటాయి కొన్ని విత్తనాలు అలా వృధా అవటం లేక అలా పరిపక్వంగా ఫలించకపోవటం అనేటటువంటిది సహజం మనం ఎంత జాగ్రత్తగా ప్రకటించినా ఎంత మనం శ్రద్ధ తీసుకున్నప్పటికీ కూడా మనం చెప్పిన ప్రతి వాళ్ళు అంగీకరించరు మనం బోధించిన బోధ ద్వారా అందరూ మారు మనసు పొందకపోవచ్చును కానీ మనం మాత్రం అందరికీ దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తూనే ఉండాలి ఈ విత్తువాడు విత్తడానికి బయలు వెళ్ళినప్పుడు కొన్ని విత్తనాలు ఎక్కడెక్కడ పడ్డాయి ఏ విధంగా పడ్డాయి అనేటటువంటిది యేసు ప్రభువారు చాలా జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యంలో ఈ ఉపమానంలో మనకు వివరిస్తున్నారు ప్రభువునందు నుండి ప్రియమైనటువంటి వారులారా విత్తువాడు అనంటే దేవుని యొక్క వాక్యాన్ని బోధించేటటువంటి వాడు ప్రకటించేటటువంటి వాడు దేవుని యొక్క సేవకుడు అలా వెళ్ళినప్పుడు అక్కడ జరిగినటువంటి విషయం ఏమిటి అనంటే దేవుని యొక్క వాక్యంలో చూడండి నాలుగో వచనంలో వాడు విత్తు కొన్ని విత్తనములు త్రోవ ప్రక్కన పడెను పక్షులు వచ్చి వాటిని మృంగివేశను కొన్ని చాలా మన్ను లేని రాతి నేలన పడెను అక్కడ మన్ను లోతులుగా ఉండనందున అవి వెంటనే మొలిచిన కానీ సూర్యుడు ఉదయించినప్పుడు అవి మాడి లేనందున ఎండిపోయాను అని వ్రాయిబడింది ప్రభువునందు ప్రియమైనటువంటి వారలారా లాగా త్రావలో ఎప్పుడైతే ఈ విత్తనాలు పడినాయో పక్షులు వచ్చి ఆ విత్తనాలను ఎత్తుకొని పోయినట్లుగా గ్రంథంలో చాలా స్పష్టంగా వ్రాయబడింది నిజమే త్రావలో పడినటువంటి విత్తనాలు అవి మొలకెత్తవు కానీ పక్షులకు ఆహారంగా మారేటటువంటి అవకాశం ఉంది మనం సహజంగానే లోకంలో చూస్తున్నాం కనుక ఇక్కడ వాక్యం అంటే విత్తనమని ఆకాశపక్షి వచ్చి ఆ వాక్యాన్ని ఎత్తుకొని పోయేటటువంటి విధానం సాతానుడు మనం బోధించేటటువంటి బోధని ఎత్తుకొని పోయేటటువంటి దాన్ని పోయేటటువంటి ప్రమాదం ఉంది కనుక ఆ వాక్యాన్ని మన హృదయాల్లో చాలా జాగ్రత్తగా పదిలపరుచుకోవాలి భద్రపరుచుకోవాలి ఆ వాక్యాన్ని మనం నెవరవేసుకోవాలి పదే పదే జ్ఞాపకంలోనికి తెచ్చుకొని దాన్ని అనుసరించడానికి మనం సాధకం చేయాలి కనుక ఆకాశపక్షులు వచ్చి ఆ విత్తనాన్ని పోయినట్లుగా దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడింది అలాగుననే మరికొన్ని విత్తనాలు రాతి నేలను పడినప్పుడు అక్కడ లోతుగా మన్నులైనందున అవి మొలకెత్తినప్పటికీ కూడా సూర్యుడు ఉదయించినప్పుడు అవి ఏరు ఎండిపోయి మాడిపోయినట్లుగా గ్రంథంలో రాయబడింది నిజమే ప్రభువునందు ప్రేమైనటువంటి వారి మన్ను లోతుగా ఉండాలి అది దున్నబడాలి అది మెత్తగా ఉండాలి అప్పుడే దేవుని యొక్క వాక్యం ఫలించడానికి ఎదగడానికి అది పరిపూర్ణంగా ఫలించడానికి అవకాశం ఉంటుంది కనుక మానవుని యొక్క హృదయం చాలా సున్నితంగా చాలా మెత్తగా అది విరిగి నలిగినటువంటి హృదయంగా దేవునికి అనుకూలంగా అది ఉండాలి బీడుతోనూ రాతితోనూ ఉన్నట్లయితే ఆ రాతి నెల దేవుని యొక్క వాక్యం ఫలించడానికి అనుకూలంగా ఉండదు అందుకనే ఇరిమియా గ్రంథంలో రాయబడింది మొదట మీ బీడు భూములను దున్నుడి బీడు చేత నిండిపోయినటువంటి ఈ భూములు ఎప్పుడైతే దున్నపడతాయో అప్పుడు విత్తబడేటటువంటి దేవుని యొక్క వాక్యం అనే విత్తను ఫలించడానికి అవకాశం ఉంటుంది అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనం గమనిస్తున్నాం ప్రభును ప్రియమైనటువంటి వారులారా ఏడవ వచనంలో మనం గమనించినట్లయితే ముండ్ల పొదలు ఎదిగిన వాటిని అణిచివేసాను కొన్ని మంచి మంచినేలన పడిను ఒకటి నూరంతులుగా ఒకటి అరవదంతులుగా ఒకటి ముప్పదంతులుగా ఫలించను చెవులు గలవాడు గాక అని చెప్పాను ప్రభును ప్రియ సహోదరి సహోదరులారా మూడవదిగా మనం గమనించినట్లయితే మరికొన్ని విత్తనాలు ముండ్ల పొదలలో పడినట్లుగా వ్రాయబడింది ఈ ముళ్ళ పొదలు దేనికి సాదృశ్యంగా ఉన్నది అనంటే ఈ ముండ్ల పొదలు అనేటటువంటివి ఐహిక విచారానికి ధనభోగమునకు సాదృశ్యంగా ఉన్నాయి ఐహిక విచారం వలనను ధనభోగము చేతను అణిచివేయబడు వలన పరిపక్వంగా మనం ఫలించలేము ప్రభువునందు నందు ప్రియమైనటువంటి ఐహిక విచారము ఏమి తిందము ఏమి త్రాగుదము ఏమి ధరించుకుందము అనేటటువంటి ఈ విచారం ఈ చింత ఈ బాధ నిన్ను ఆధ్యాత్మికంగా ఆత్మీయంగా ఎదగకుండా నిన్ను అలాగనే నొక్కి పెడుతుంది కనుక నీవు దేవునిలో ఎదగలేవు విశ్వాస విషయంలో ఎదగలేవు ఆత్మీయంగా ఎదగలేవు కనుక నువ్వు ఎదగాలి అని అంటే నీ ఐహిక విచారాన్ని విడిచిపెట్టాలి నీవు దేవుని గురించి చింతపడకూడి అని దేవుని యొక్క వాక్యంలో యేసు ప్రభువారు మనకి స్వార్థల్లో బోధించడం జరిగింది దేనిని గురించి చింతపడకూడి అని వ్రాయబడింది ఎవరు చింతపడతారు ఎవరు విచారిస్తారు అని అంటే అన్యజనులు విచారిస్తారు ఏమి తినాలి ఏమి త్రాగాలి ఏమి ధరించుకోవాలని వారు విచారిస్తారు కానీ దేవుని పిల్లలైనటువంటి మీరు విచారించవలసినటువంటి అవసరం లేదు అని దేవుని వాక్యం చాలా ఘంటాపదంగా చాలా ఖచ్చితంగా మనకు తెలియజేస్తుంది క్రైస్తవులమైనటువంటి మనము విశ్వాసులమైనటువంటి మనము క్రీస్తు ప్రభు యొక్క రక్తంలో కడుగబడి విమోచించబడినటువంటి మనము దేవుని మీద భారం వేసి నమ్ముకొని దేవుని మీద ఆధారపడి దేవుడు నీకు తక్కువ చేయుడని దేవుడు నీకు కరువులో కూడా సమృద్ధిని అనుగ్రహిస్తాడని ఇరుకులో కూడా విశాలతను అనుగ్రహిస్తాడని భయంకరమైనటువంటి ప్రాణాపాయ పరిస్థితుల్లో కూడా నీకొక ఆధారం నీకొక ఆశ్రయం దేవుడు అనుగ్రహిస్తాడనేటటువంటి నమ్మకం కలిగి ఉండాలి ప్రభువునందు ప్రియమైనటువంటి వారలారా మనిషిని లేదనే బాధ ఎదగనివ్వదు అలాగే మనిషికి ధనభోగం వలన కూడా ఎదగలేనటువంటి పరిస్థితి కలుగుతుంది కనుక ఉన్నా ఎదగలేడు లేకపోయినా ఎదగలేడు ఉన్నా ప్రమాదమే లేకపోయినా ప్రమాదమే కనుక దీన్ని చాలా జాగ్రత్తగా బ్యాలెన్స్ చేసుకుంటూ ఉన్నప్పుడు లేనివానిగా లేనప్పుడు ఉన్నవానిగా అంత ధీమాగా అంత ధైర్యంగా అంత క్రీస్తునందు అతిశయించేటటువంటి నమ్మకము కలిగి మనం బ్రతకాలి లేకపోయినప్పటికీ కూడా ఉన్నవాడులాగా బ్రతకాలి ఉన్నప్పటికీ కూడా లేనివాడులాగానే తగ్గించుకొని బ్రతకాలి ఉందనేటటువంటి గర్వం లేదనేటటువంటి బాధ క్రైస్తవునిలో ఉండకూడదు విశ్వాసులకు ఉండకూడదు అది మనలను నాశనానికి నడిపిస్తుంది అది నిన్ను ఎదగకుండా ఫలించకుండా నీకు అభ్యంతరంగా నీకు ఆటంకంగా అడ్డుబండగా ఉంటుంది కనుక ప్రభువు నుండి ప్రియమైనటువంటి వారలారా ఈ ముళ్ళ కంచిక రెండు రూపాలు ఉన్నాయి ఒకటి లేదనే బాధ రెండవది ఉన్నది అనేటటువంటి గర్వం ధనభోగము ఐహిక విచారము ఈ రెండు నిన్ను ఎదగనివ్వవు ఇవి రెండు నిన్ను తొక్కుపడతాయి ఇవి అణిచివేస్తాయి నీకు అభ్యంతరంగా ఉంటాయి నీ లేమి నీ కలిమి నిన్ను పరలోకం తీసుకుని వెళ్ళవు ఒకని కలిమి విస్తరించడం వలన వాని జీవమునకు మూలము కాదు అని రాయబడింది ప్రభువునందు ప్రిమైనటువంటి వారలారా నువ్వు ఎంత సంపాదించినా ఎంత సాధించినప్పటికీ కూడా నీకు ఏమున్నా ఏమి లేకపోయినప్పటికీ కూడా దేవుని యొక్క కృప దేవుని ప్రేమ దేవుని యొక్క ఆదరణ నీకు కావాలి దేవుని యొక్క సన్నిధి నీకు అనుగ్రహించబడాలి ప్రభువునందు నందు వారలారా పరిశుద్ధ గ్రంథంలో నుండి మనం జాగ్రత్తగా పరిశీలన చేసినప్పుడు మొట్టమొదటిగా విత్తువారిని గురించి చెప్పబడింది రెండవదిగా విత్తనాన్ని గురించి చెప్పబడింది మూడవదిగా ఆయా ప్రదేశాలను గురించి ఆకాశ పక్షిని గురించి చెప్పబడింది విత్తువాడు అనగా బోధించేటటువంటి బోధకుడు విత్తనము అనగా బోధించేటటువంటి బోధ దేవుని యొక్క వాక్యము అలాగురిని నేల అనగా మానవుని యొక్క మనస్సు లేక హృదయము అలాగురిని పక్షి అనేటటువంటిది అపవాది వచ్చి ఈ లోక సంబంధమైనటువంటి దురాత్మల సమూహము ఇంక అనేకమైనటువంటి దురాత్మలు దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు వినకుండా నువ్వు విశ్వసించకుండా నీవు అనుసరించకుండా నిన్ను ఆటంకపరిచి దేవుని యొక్క వాక్యం నీలో ఉండకుండా పోయేటటువంటి ప్రమాదం ఉంటుంది అనేటటువంటిది ఇక మరొక విషయాన్ని మనం గమనించినప్పుడు ప్రభువునందు ప్రియమైనటువంటి వారలారా అందుకనే సామెతల గ్రంథంలో ముప్పై అధ్యాయములో ఒక భక్తుడు దేవునికి ప్రార్థన చేశాడు పేదనై దొంగిలి నీ నామానికి అవమానం తెస్తానేమో లేక కడుపు నిండిన వాడన ఉండి దేవుడు ఎవరని నేను ఒకవేళ మాట్లాడతానేమో కన్ను మిన్ను కానకుండా విర్రవీగి గర్వంతో అలా మాట్లాడతానేమో కనుక అది ఇది కాకుండా నా జీవనానికి తక్కువ కాకుండా నాకు సహాయం చేయమని దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు అంటే ఈ రెండింటి వలన కలిగేటటువంటి ప్రమాదాన్ని ముందే అతను గమనించగలిగాడు గనక ఆయనకి చాలినంత మటుకు తగినంత మటుకు నాకు ఇవ్వమని దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు ఎంతోమంది జీవితాలను తాను చూశాడు గనుక గమనించాడు గనుక ఆ పరిస్థితులను అర్థం చేసుకున్నాడు గనుక లేక దొంగిలించేవారు ఎంతమందో ఉండి దేవుని మీద తిరుగుబాటు చేసేటటువంటి వారు ఎంతమందో కనుక అటువంటి వారి జీవితాల్లోకి ఆయన తుంగి చూడటం ద్వారా గమనించి పరిశీలించటం ద్వారా ఆయన ఈ విషయాన్ని చాలా తేటగా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవటం జరిగింది కనుక ప్రభువునందు నందు ప్రియమైనటువంటి వారులారా మంచి నేల అనేటటువంటిది ఇక్కడ మనం ఆఖరిగా చూస్తున్నాం మంచి నేల నుండి వారు ఎవరనగా దేవుని యొక్క వాక్యములు విని దానిని అవలంబించి ఒకటి నూరంతులుగా రెండవది అరవదంతులుగా మూడవది ముప్పదంతులుగా అని వ్రాయబడింది ఫలించేటటువంటి వారిలో కూడా ఎదిగేటటువంటి వారిలో కూడా దేవునిలో ఆత్మీయంగా ముందుకు సాగిపోయేటటువంటి వారిలో కూడా మూడు రకాలుగా విభజించడం జరిగింది మనము ముప్పైలో ఉంటే అరవైలోనికి అరవైలో ఉంటే నూరు శాతంలోనికి అనగా పరిపూర్ణమైనటువంటి దశకి ఎదిగేటటువంటి విధానంలో మనం ప్రార్థనాపూర్వకంగా ప్రేమతో ప్రయాసపడాలి అలాగను మనం సాధకం చేయాలి భక్తిని ఎప్పుడైతే మన భక్తిని అలాగున సాధకం చేస్తామో అలా ప్రయాసపడతామో క్రీస్తునందు మనం పరిపూర్ణంగా ఎదగడానికి అవకాశం ఉంటుంది అని యేసు ప్రభు వారు చెప్పారు కనుక ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులారా ముందుగా విత్తువాడు విత్తుటకు బయలు వెళ్ళాలి విత్తువాడు విత్తడానికి బయలు వెళ్లకుంటే ఎవరు విత్తుతారు దేవుని యొక్క వాక్యము ఈ విత్తనము కూడా కేవలము శుద్ధి చేయబడినా లేక పుటము వేయబడినా పరలోకము నుండి అనుగ్రహింపబడినటువంటి విత్తనాన్ని మాత్రమే ఆ వాక్యాన్ని మాత్రమే మనం విత్తాలి ఏ విత్తనాలు పడితే ఆ విత్తనాలు విత్తితే అనేకమైనటువంటి దుష్ఫలితాలను మనం ఎదురు చూసేటటువంటి ప్రమాదం ఉంటుంది కనుక పరిపూర్ణమైనటువంటి ఫలాలను మనం పొందాలి అని అంటే మంచి విత్తనాలను విత్తాలి పరిశుద్ధ గ్రంథంలో దేవుని యొక్క వాక్యాన్ని గురించి వ్రాయబడింది దేవుని మాటలన్నీ పుటం పెట్టబడినవి పుటం వేయబడినటువంటి ఈ వాక్యాన్ని శుద్ధి చేయబడినటువంటి పవిత్రమైనటువంటి ఈ వాక్యాన్ని ఈ వాక్యం అనే విత్తనాన్ని మాత్రమే మనం విత్తి మంచి ఫలాలను ఫలించేటటువంటి వారిగా మంచి ఫలాలను ప్రభువు కొరకు సిద్ధపరిచేటటువంటి వారిగా ఉండాలి కనుక ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులారా పరిశుద్ధ గ్రంథంలో యేసు ప్రభువారు వాక్యాన్ని గురించినటువంటి ఇత్యాది విషయాలను మనకి చాలా తేటగా చాలా స్పష్టంగా చక్కగా బోధించడం జరిగింది లోకంలో విత్తనాలు అనేటటువంటివి అనేక రకాలు ఉంటాయి కానీ వ్యవసాయం చేసేటటువంటి వ్యవసాయకుడు ఏ విత్తనాలైతే మంచివో ఏ విత్తనాలైతే మంచి కాపు కాస్తాయో ఏ విత్తనాలు శుద్ధి చేయబడినవో నాణ్యమైనటువంటివో ఏ విధంగా తాను పరిశీలన చేస్తాడో ఒకటికి రెండు సార్లు ఆలోచన చేస్తాడో అదేవిధంగా బోధించేటటువంటి బోధకుడు కూడా ఇది బైబిల్లో నుండి దేవుని యొక్క గ్రంథంలో నుండి పరలోకం నుండి అనుగ్రహింపబడినటువంటి బోధేనా ఆ విత్తనమేనా అని ఆలోచించి ఆ విత్తనాన్ని విత్తినప్పుడు ఆ ఫలములనే మనం కోస్తాము ప్రభువు ప్రియ సహోదరి సహోదరులారా దేవుని యొక్క వాక్యం అనేటటువంటి ఈ విత్తనాన్ని ఆత్మ సంబంధంగా మనం విత్తినప్పుడు ఆత్మ ఫలములను మనం కోస్తాము ఆత్మీయంగా పంట కోస్తాము శరీరమును బట్టి విత్తువాడు శరీరము నుండి క్షయమైన పంట కోయిను ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి అక్షయమైనటువంటి నిత్య జీవం అనేటటువంటి పంట కోయిను కనుక ఆత్మను బట్టి విత్తాలి ఆత్మీయమైనటువంటి దేవుని యొక్క వాక్యాన్ని మనం బోధించాలి అప్పుడు ఆత్మీయమైనటువంటి ఫలాలను మనం ఫలించగలుగుతాం ప్రభువు కొరకు సిద్ధపరచగలుగుతాం కనుక ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరుల దేవుని యొక్క వాక్యం అనేటటువంటి ఈ విత్తనం మనలో ఫలించాలి అని అంటే మన హృదయం పరిపూర్ణంగా మెత్తగా దున్నబడాలి అది నీరు పెట్టబడి దేవుని వాక్యానికి అనుకూలంగా ఉన్నప్పుడు మనం పరిపూర్ణంగా ఫలించడానికి దేవుడు సహాయం చేస్తాడు మన కుటుంబాలను దీవిస్తాడు మనం అన్ని విషయాల్లో కూడా మన బిడ్డలు కూడా దీవించబడతారు ఏ శోధనొచ్చినా ఏ బాధ వచ్చినా ఎటువంటి ఇరుకులు ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా మనలను మన కుటుంబాలను దేవుడు బహుగా దీవించి ఆయన కాపుదలలో మనల్ని సురక్షితంగా ఉంచుతాడు ప్రభు నందు ప్రియమైనటువంటి అందరూ కూడా తరలో ఉంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడవును మహోన్నతుడవైన మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన పరలోకమందున్న మా ప్రియ తండ్రి నీ పవిత్రమైన పాదములకు మా హృదయపూర్వక కృతజ్ఞతలు వందనాలు చెల్లుస్తున్నాం ప్రభువ దయగలిగిన మా తండ్రి ఈ దినము సర్వసత్యమనేటటువంటి ఈ టీవీ ప్రోగ్రాము ద్వారా అనేక మంది పరిశుద్ధులతో అనేక మంది విశ్వాసులతో అనేక మంది క్రైస్తవులతో క్రైస్తవేతలతో వాక్యాన్ని పంచుకునే అవకాశం భాగ్యం నీ పాదాసులు వినటువంటి మాకు అనుగ్రహించినందుకు వందనాలు మా తండ్రి నా ప్రభువా ప్రకటించబడినటువంటి శ్రేష్టమైనటువంటి నీ వాక్యాన్ని మా అందరి హృదయాల్లో కూడా ప్రభువా నువ్వంతులుగా పలింపచేయండి వాక్యానికి అనుగుణంగా మా జీవితాలను కొనసాగించినట్లుగా చేయండి ప్రభువానికి స్తోత్రాలు ఇప్పటి వరకు ఎంతో శ్రద్ధగా తండ్రిని మాటలను ఆలకించినటువంటి ప్రియ బిడ్డలను వారి కుటుంబాలను వారి బిడ్డల్ని ప్రత్యేకంగా దీవించండి దయగల మా తండ్రి ప్రస్తుత దినాల్లో మేము భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాము ఇటువంటి విపత్కరమైనటువంటి ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి మమ్మలను సర్వలోకాన్ని సర్వలోకంలో ఉన్నటువంటి అందరినీ కూడా ప్రభువ ప్రతి బిడ్డని కూడా ప్రత్యేకంగా దీవించి కరుణించి ఈ పరిస్థితుల ప్రభావం నుంచి మమ్మలను తప్పించి దేవమా తండ్రి మీరే సురక్షితంగా కాచి కాపాడమని ప్రార్థన చేస్తున్నాం పరిస్థితులను తండ్రి తలక్రిందులు చేయగలిగినటువంటి మార్చగలిగినటువంటి గొప్పదేవుడు గనక సహాయం చేసి పరిస్థితులను తండ్రి మీరే మార్చమని తండ్రి నీ చేతులకి అప్పగిస్తున్నాం నీ పాదాల చెంత తండ్రి ప్రార్థన పెడతాం ప్రభువ సహాయం చేయండి ప్రత్యేకంగా ఈ టీవీ పరిచర్య కొరకై సర్వసత్యమైనటువంటి ఈ టీవీ కార్యక్రమం కొరకై ఎంతో ప్రేమతో ఎంతో శ్రద్ధగా పూర్వకంగా సహకరిస్తున్నటువంటి కుటుంబాలను బిడ్డలందరినీ కూడా సంఘాలను పరిశుద్ధులందరినీ కూడా పేరు పేరుని దీవించి ఆశీర్వదించి మమ్మల్ని అందరినీ నీ కుమారుడటువంటి క్రీస్తు ప్రభు రాకడ కొరకు సిద్ధపరిచి నీ రాజ్యవ్యాప్తి కొరకై వాడుకున్నామని యేసు క్రీస్తు పరిశుద్ధ నామముని దీవెనలు అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆ మేన్ అందరికీ వంద